నమస్తే, వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా భువనగిరి హైదరాబాద్ చౌరస్తాయందు చలివేంద్రాన్ని భువనగిరి టౌన్ ఎస్ఐ అరుణ్ కుమార్ మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్ ఈరపాక నరసింహ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు శ్రీయుత అయ్యుత రాములన్న దాత సహకారంతో చక్కటి మజ్జిగ సరఫరా చేశారు. క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య, కోశాధికారి సోమ బనారస్, మాజీ అధ్యక్షులు తాటిపల్లి రవీందర్, మితింటి భాస్కర్, పద్మాల ప్రభాకర్, ముక్కా శ్రీనివాస్, జిల్లా విద్యాసాగర్ సోమకృష్ణమూర్తి, బల్లి సోమశేఖర్, పాలకుర్తి వేణుమాధవ్, స్థానిక బాలేశ్వర్, మాజీ ఎంఆర్ ఓ మోహన్ రెడ్డి మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో 123వ జయంతి శ్రీరాములు గారి జయంతి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా యాదాద్రి క్లబ్ ద్వారా మధ్య సరఫరా మరియు చల్లటి నీరు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. క్లబ్ ప్రారంభోత్సవానికి మా వార్డు కౌన్సిలర్ వీరపాక నరసింహ గారు, టౌన్ ఎస్ఐ అరుణ్ కుమార్ గారు ఓపెనింగ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో క్లబ్ యాజమాన్యం, క్లబ్ కార్యవర్గం అందరూ కలిపి విజయవంతంగా సంఘటించారు. వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో హైదరాబాద్ చౌరస్తా భువనగిరి నందు బస్ స్టాప్ నందు చలివేంద్రము ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంకు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ వీరు అందరూ ఇక్కడ విజయవంతంగా చేయడం జరిగినది. చలివేంద్రం కార్యక్రమం అంటే మాట్లాడాలి ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడ చెప్తున్నాము అని సులభంగానే దాతలు కూడా సహకారం కూడా ముందుకు వచ్చారు, వారికి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంకు సహకరించిన వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి సభ్యులకు మరియు ఇతరులకు అందరికీ కృతజ్ఞతలు. వాసవి క్లబ్ భువనగిరి గారు యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళ ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ చౌరస్తాలో బస్ స్టాప్ వద్ద అనేక స్వచ్ఛత కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఈరోజు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాకపోకలు నిర్వహిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా చల్లటి మజ్జిగను అందజేసే కార్యక్రమాన్ని నేడు ప్రారంభించడం శుభదాయకం. ఇదే విధంగా గత నేను 10 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి ఈ వాసవి క్లబ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలలో చాలా మంచి పేరు, స్నేహభావం పెంపొందించే విధంగా, ప్రజలకు చేయూతనిచ్చే విధంగా, సహాయం చేసే విధంగా ఈ యొక్క వాసవి క్లబ్ వారు అనేక కార్యక్రమాలు చేయడం, యాదాద్రి భువనగిరి జిల్లాకి మంచి పేరు తీసుకురావడాన్ని మేము భువనగిరి పట్టణ ప్రజల పక్షాన వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్ముందు కూడా పేద ప్రజలకు మీ యొక్క సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలని, మా సహాయ సహకారాలు కూడా ఏదైనా పనికి సంబంధించిన బాధ్యతలు మాకు అప్పచెప్తే ముందుండి మీకు సేవ చేయడానికి ముందు వరుసలో ముందుకొచ్చి సేవ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలందరికీ మీరు ఎల్లప్పుడూ అండగా ఉండాలని మీకు ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మీ అందరికీ అండదండలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. వృత్తిరీత్యా న్యాయ వ్యవస్థలో కోపడే పనిచేసి 2016 ఇంకా చేసేటప్పుడు ముఖ్యంగా వాసవిలో కోరిన వారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఇంతకీ చెప్పినట్టు మా చిన్నప్పుడు ఎవరైనా అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఏంద్రా నీళ్ళలా ఖర్చు పెట్టుకోవాలి, కానీ ఈ రోజులలో నీళ్ళ కొరకే డబ్బులు ఖర్చు పెట్టాలి. అది వాసవిలో పేద ప్రజలు వస్తుంటారు, ఇక్కడ భక్తులకు బయట వస్తుంటారు, దాహం అన్నప్పుడు కనిక పేదాన్ని అందరూ ఈ కార్యక్రమాన్ని విధంగా కూడా వాళ్ళు చాలా మంది లక్ష్మయ్య గారు చంద్రశేఖర్ గారు బనారస్ మెంబర్లు కూడా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యుల పనిచేస్తుంది. ఈ సంవత్సరం తరఫున ఎన్నో సభ్యుల సేవ కార్యక్రమం చేస్తున్నారు, ఇంకా మంచి చేయాలని
మనకి మన వాసవి క్లబ్ అనేది అక్కడ సంస్థ కాబట్టి ఇంకా మంచి అందరూ కూడా ఆడారు ఉన్నత స్థాయికి సమాజం మంచి కార్యక్రమానికి నన్ను ఎంజాయ్ చేసుకుంటే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన వాసవిలో భోనగిరి వాళ్ళు మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఎండలు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. ఈ ఎండలకు ఇక్కడ బస్సులు చాలామంది ప్రయాణికులు వస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ ప్రభుత్వాలు ఇక్కడ నుంచి వారి యొక్క గమ్యస్థానాలు పోతూ ఉంటారు. ఈ యొక్క వారి యొక్క దాహాన్ని తీర్చడం అనేది మంచి కార్యక్రమం. దానికి నన్ను ఎంజాయ్ చేయడం కూడా సంతోషంగా భావిస్తున్నాను. మన రవీంద్ర గారు తెలుసుకుని పాతపరిచారు రవీంద్ర గారు. ఇంకా ముందు కూడా మనం వేరే వేరే కార్యక్రమాలు కూడా వచ్చినప్పుడు కూడా మంచి ప్రతిమలు అది సిద్ధం చేయడం, అలాంటి కార్యక్రమాలు ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా సార్ కూడా మంచి వర్క మంచి మాట్లాడతారు. ఇంతకు ముందు ఆయన స్పీచ్ నేను విన్నాను. ఎందుకంటే పబ్లిక్లో కూడా మంచి అవేర్నెస్ కల్పిస్తారు, అందరూ కూడా మంచి అవగాహన కల్పిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని పిలవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి నేను మనం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.